సూపర్న్యాచురల్ సీజన్ 1 ఎపిసోడ్ 18. ఫిట్చ్బర్గ్, విస్కాన్సిన్లో ఒక పాపను వాళ్ళ డాడ్ ఇంట్లో తన రూమ్లో నిద్రపోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ నైట్ విండోలోంచి ఒకటి ఏదో భయంకరంగా లోపలికి వచ్చేస్తుంది. అది తను చూసి అరుస్తుంది. నెక్స్ట్ సీన్లో శామ్ అండ్ డీన్ కార్లో వస్తుంటారు. మనం ఇప్పుడు ఫిట్చ్బర్గ్కి అసలు వెళ్ళాల్సిన పనే లేదు అని శామ్ అంటాడు. దానికి డీన్, అలాంటిది ఏమీ లేనప్పుడు డాడ్ మనకు ఆ లొకేషన్ని ఎందుకు పంపారు అని అంటాడు. ఇక ఫిట్చ్బర్గ్కి చేరుకుంటారు. అక్కడ స్కూల్ దగ్గర పిల్లలు లేకపోవడం గమనించి అక్కడ ఉన్న ఒక పేరెంట్ని ఏంటి ఇలా అని అడిగితే దానికి తను పిల్లలందరూ వరుసగా న్యూమోనియా బారిన పడుతున్నారు అని చెప్తుంది. ఇక శామ్ అండ్ డీన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళము అని చెప్పేసి ఫేక్ ఐడి చూపించి హాస్పిటల్కు చేరుకుంటారు. అక్కడ డీన్ ఒక రూమ్లో ఒక వృద్ధురాల్ని చూస్తాడు. అండ్ ఆ రూమ్లో సిలువ ఆపోజిట్ సైడ్ తిరిగి ఉంటుంది. ఇక శామ్ పిలవడంతో డీన్ ఇద్దరూ కలిసి డాక్టర్ను కలుస్తారు. అక్కడ డాక్టర్, ఇది న్యూమోనియా అనుకుంటున్నాము కానీ ఖచ్చితంగా చెప్పలేము అంటారు. అండ్ సిబ్లింగ్స్లో ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది ఇది అని చెప్తారు. అయితే శామ్ వాళ్ళు, మేము పిల్లలతో మాట్లాడొచ్చా అని అడిగితే వాళ్ళు కోమాలో ఉన్నారు అని డాక్టర్స్ చెప్తారు. అండ్ ఇక పేరెంట్స్తో మాట్లాడదామని ఆ పాప వాళ్ళ డాడ్ని మీట్ అవుతారు. తను విండో తీసుకొని ఉంటుంది, అందుకనే తనకి న్యూమోనియా వచ్చింది అని చెప్తాడు. ఇక శామ్ అండ్ డీన్ తను ఇంటికి వెళ్ళేలోపు మనం అతని ఇంటిని ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి వెళ్తారు. అక్కడ శామ్ అండ్ డీన్ వాళ్లకు విండోకి అవుట్ సైడ్ వాల్ మీద ఒక వింత చేతి గుర్తు కనపడుతుంది. అయితే డీన్కు దాన్ని చూడగానే తన చిన్నప్పుడు గతం గుర్తొస్తుంది. ఆ గతంలో డీన్కు శామ్ను చూసుకునే బాధ్యతను వాళ్ళ డాడ్ ఇచ్చి వెళ్తాడు. వెళ్ళే ముందు డీన్తో శామ్ను అసలు విడిచిపెట్టకు, డోర్స్ విండోస్ క్లోజ్ చేయి అని చెప్పి వెళ్తాడు. డీన్ కొద్దిసేపు అలా బయటికి వెళ్దామని వెళ్తాడు. వచ్చి చూసేసరికి శామ్ రూమ్లో ఒక నల్లటి వస్త్రం కప్పుకున్న మనిషి లాంటి ఆకారంతో ఒక దయ్యం లాంటిది శామ్ మీదకు రాబోతుంటుంది. డీన్ గన్ తీసి కాల్చేలోపే వాళ్ళ డాడ్ వచ్చి దాన్ని కాల్చేస్తాడు. అది విండోలోంచి అవతలికి వెళ్ళిపోతుంది. దాంతో వాళ్ళ డాడ్, నేను చెప్పింది విను, శామ్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అండ్ నాన్న మనల్ని తీసుకొని బయలుదేరాడు అని, అండ్ ఫోర్ట్ డగ్లస్కు ఆయన తిరిగి వెళ్ళేసరికి మాయమైపోయాడు, అలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా రాలేదు అని, ఆయన నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తే నేనే చూసుకోలేకపోయాను, నీ ప్రాణం మీదకి తీసుకొచ్చాను అని డీన్ శామ్తో అంటాడు. ఇక ప్రెజెంట్ డీన్ శామ్తో, నాన్న దీన్ని ఇదివరకే ఎదుర్కొన్నారు, మనం ఈ పని పూర్తి చేయాలని ఆయన ఉద్దేశం అని అంటాడు. ఇక శామ్ అండ్ డీన్ ఒక హోటల్కు వెళ్తారు. అక్కడ శామ్ డీన్తో, అది ఒక మంత్రగత్త లాంటిది అని చెప్తాడు. అండ్ అక్కడ ఒక హోటల్లో రూమ్ కోసం అమౌంట్ పే చేస్తున్న టైంలో డీన్ ఆ ఓనర్ వాళ్ళ పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, అందులో ఒక అతను వాళ్ళ బ్రదర్ని దగ్గరుండి చూసుకుంటుంటాడు. అప్పుడు డీన్కు అతను చిన్నప్పుడు శామ్ను చూసుకున్నది గుర్తొస్తుంది. ఇక శామ్ అండ్ డీన్ రూమ్లో ఉంటారు. డీన్ పరిశీలించిన దాని ప్రకారం వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఇల్లులన్నీ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నాయి. సో ఆ రోజు ఆసుపత్రిలో చూసిన వృద్ధురాలు ఇదంతా చేస్తుందేమో అని అనుకుంటాడు. ఇక హాస్పిటల్కి వెళ్ళి తన రూమ్కి వెళ్తారు. బట్ అక్కడ డీన్ అనుకున్నట్లు ఏమీ ఉండదు, తను నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హోటల్ ఓనర్ పిల్లలు ఉన్న రూమ్లోని విండో దగ్గర ఒక భయంకరమైన చేయితో లోపలికి వస్తుంటుంది. నెక్స్ట్ సీన్లో హోటల్ ఓనర్ వాళ్ళ ఒక అబ్బాయి కోసం హాస్పిటల్కి వెళ్తుంది వాళ్ళ అమ్మ. ఇంకో అబ్బాయిని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అంటే నైట్ ఆ అబ్బాయిని ఆ మంత్రగత్తె లాంటిది అలా చేసి ఉంటుందని శామ్ అండ్ డీన్ గుర్తిస్తారు. అండ్ డీన్ తనతో పాటు హాస్పిటల్కి వెళ్తాడు. శామ్ లైబ్రరీకి వెళ్తాడు. శామ్ డీన్కు కాల్ చేసి వాటి జాతి అర్బేనియన్ అని, కానీ ప్రాచీన రోమ్ నాటి కథలు కూడా ఉన్నాయని, ఇంకా వాళ్ళు ఆత్మ జీవాన్ని భుజిస్తారని, అంటే జీవం యొక్క ఊపిరి, అంటే మనలోని జీవాన్ని తీసేసుకుంటుంది, సో రోగనిరోధక శక్తి పోతుంది అని చెప్తాడు. అండ్ ఇది 15 నుంచి 20 ఏళ్లకు ఒక కొత్త ఊరిపై దాడి చేస్తుందని, అండ్ డీన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఓల్డ్ న్యూస్లో ఇప్పుడు పిల్లలకు వైద్యం చేస్తున్న డాక్టర్ అందులో ఉంటారు. ఆ న్యూస్ 1893లోది అని చెప్తాడు. ఇక రూమ్కి వచ్చి అతనే ఇదంతా చేస్తున్నాడు అని గుర్తిస్తారు. అయితే తనని భుజిస్తున్న టైంలోనే చంపగలము, అది కూడా ఇనుపగుళ్ళు ఉన్న గన్తో అని డీన్ శామ్తో చెప్తాడు. అండ్ ఇంకా మనం దాన్ని పట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి హోటల్ ఓనర్ వాళ్ళ రెండో అబ్బాయి. ఈ రాత్రికి అది తనపై దాడి చేస్తుందని ఇక ఆ పిల్లాడితో చెప్పి ఒప్పిస్తారు. అండ్ అతని రూమ్లో క్యాంప్ పెట్టి వాళ్ళు పక్క రూమ్లో చూస్తూ ఉంటారు. అది కిటికీలోంచి వచ్చి ఆ బాబు ఊపిరి తీసుకునే టైంలో రూమ్లోకి వచ్చి దానికి కాల్ చేస్తారు. అది అంతమైంది అనుకుంటారు, బట్ అది మళ్ళీ దాడి చేస్తుంది. అండ్ అది శామ్ ఊపిరి తీసుకోబోతుండగా అదే టైంలో దాని నుదిటిపై కాలుస్తుంది. ఇక బాడీలోంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే హోటల్ ఓనర్ వస్తుంది. వచ్చి వాళ్ళ ఇంకో అబ్బాయితో నీ బ్రదర్ కోలుకుంటున్నాడు అని, అండ్ ఇంకా అందరూ కూడా త్వరలో కోలుకుంటారు అని చెప్తుంది. అండ్ డీన్ తనతో డాక్టర్ వచ్చారా అని అడిగితే తను రాలేదు అని చెప్తుంది. ఇక శామ్ అండ్ డీన్ అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. స్కామ్ ముస్కామ్ బికే స్కామ్ ముస్కామ్